ఒక్క పాట కోసం 20 కోట్లు ఖర్చు చేయించాడు. ఏకంగా 4 భారీ సెట్లు వేయించాడు. రెహమాన్ ని 2 నుండి 3 రోజుల పాటు ఇబ్బంది పెట్టి మొత్తానికి ట్యూన్ సంపాదించాడు. హీరో హీరోయిన్లతో 10 రోజుల పాటు షూట్ చేయించాడు. దాంట్లో మళ్ళీ గ్రాఫిక్స్ కూడా చొప్పించాడు. ఇంత కష్టపడి తీసిన సాంగ్ ని రోలింగ్ టైటిల్స్ లో పెట్టాడు శంకర్. అవును, 2.0 సినిమాలో సూపర్ హిట్ అయిన యంత్రలోకపు సుందరివే పాటని ఎన్ టైటిల్స్ లో వస్తుంది. తెరపై 300 మాత్రమే పాట కనిపిస్తుంది, కింద టైటిల్స్ పడుతూ ఉంటాయి. ఇంత ఖరీదైన పాటను సినిమాలో ఇలా వాడేశాడు శంకర్. సాధారణంగా ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇలా పూర్తయిన వెంటనే ఆడియన్స్ అలా లేచి వెళ్ళిపోతూ ఉంటారు. విదేశాల్లో ఉన్న మాదిరి శుభం కాటు పడే వరకు సీట్లలో కూర్చోరు. 2.0కు అదే పెద్ద దెబ్బైంది. కథ సుఖాంతం అని తేలిన వెంటనే అంతా లేచి వెళ్ళిపోవటం స్టార్ట్ చేశారు. సరిగ్గా అదే టైంలో ఈ కాస్ట్లీ సాంగ్ ని పెట్టాడు శంకర్. ఆల్రెడీ లేచిన వాళ్ళు మొహమాటం కొద్దీ థియేటర్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్లిన జనాల వలన మిగతా ప్రేక్షకులకు ఈ పాట కనిపించకుండా పోతుంది. అలా 20 కోట్ల పాట 2.0 సినిమాలో వృధా అవుతుంది. అయితే ఈ పాటను ఇరికించాలనే ఆలోచన పెట్టకుండా కేవలం కథ స్క్రీన్ ప్లేకు కట్టుబడి శంకర్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.